విషాదాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలతో ఇల్లు కూలిపోయాయి. ఎగువన ఉన్న ఇనుగుర్తి నాకారం చెరువులు తెగడంతో రావిరాల చెరువుకు వరద పోటెత్తింది. దాంతో రావిరాల గ్రామం ముంపునకు గురైంది. వరద ఉధృతికి ఇల్లు కూలిపోవడంతో ముంపు బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిల్వ నీడలేక అల్లాడిపోతున్నారు. వరదల్లో సర్వం కోల్పోయామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నా సరిపోవటం లేదు. ఇల్లు కూలిపోవడంతో బాత్రూంలోనే తలదాచుకుంటున్నారు బాధితురాలు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. రావిరాల వరద బాధితుల కష్టాలపై మరిన్ని వివరాలు మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. గ్రామము వరద నీటిలో మునిగిపోయింది, మేము బ్రతకలేని పరిస్థితి అని చెప్పి ప్రపంచానికి హెచ్చరించిన, ఈ ప్రమాదాన్ని ప్రపంచానికి చెప్పినటువంటి ఇల్లు ఇది. ఇక్కడ నుండే ఆ రోజు టీవీ 5 6 గంటలకే ఈ యొక్క ప్రమాదాన్ని ప్రసారం చేసింది. ఈ యొక్క దృశ్యాలను ప్రసారం చేసింది, ఈ ఇంటిని ప్రసారం చేసింది, ఇక్కడ ఉన్నటువంటి ఇంటి వాళ్ళ పరిస్థితిని కూడా ప్రసారం చేసిన పరిస్థితి. వాళ్ళు మనతో ఉన్నారు, చెప్పండి వరదలు వచ్చినాయి, మీ ఇల్లు మునిగింది, ఎట్లో అట్లా బ్రతికిల్లు అయిపోయింది. వరదల తర్వాత ఎవరొచ్చారు, ప్రభుత్వ పరంగా ఎవరొచ్చారు, ఏ సహాయం చేశారు, అసలు మీ ఇంట్లో నష్టపోయింది ఏంటి? నా పేరు సాగర్. మా ఇంట్లో వరద కారణం వల్ల మొత్తం మునిగిపోవడం జరిగింది. మునిగిపోవడం వల్ల మేము అలా కొట్టుకపోతున్న భయంతో స్లాబ్ మీదకి వెళ్ళి పరద కప్పుకొని కూర్చున్నాము. అందరికీ ఫోటోలు దింపి పెట్టాం, మమ్మల్ని కాపాడండి, గవర్నమెంట్ మమ్మల్ని కాపాడాలని పెట్టాము. కానీ ఏ అధికారులు మమ్మల్ని కాపాడలేకపోయారు. ఆ కట్టమైసమ్మ తల్లే కట్ట తెగిపోవడం వల్ల మేము బతికి బయటపడ్డాము. తర్వాత గవర్నమెంట్ నుంచి సీతక్క మినిస్టరు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు అందరు వచ్చారు. అందరు చూసి వెళ్ళిపోతున్నారు. ఇవాటికి 5 రోజులైంది, ఇంతవరకు గుడ్డ లేదు, బట్ట లేదు, ఎవ్వలేవు, ఆదుకునే వాళ్ళు లేరు సార్. నైట్ 12 గంటలకి స్టార్ట్ అయింది సార్ ఈ వరద నీళ్ళు. అటు నుంచి వస్తున్నా, ఇటు నుంచి వస్తున్నా, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో మా ఆయన గారు పైకి తీసుకెళ్ళిపోయారు. మా ఆయన కూడా కింద పడిపోయింది, కింద కొట్టుకుపోయిందని భయపడిపోయినాం సార్. ఆ టైంలోనే మా ఆయన కోసం నేను కూడా కిందికి వచ్చాను సార్. వచ్చిన తర్వాత మా ఆయనను తీసుకొని పైకి వెళ్ళిపోయాం సార్. చాలా కష్టమైంది, చాలా భయపడిపోయినాం సార్. ఇద్దరు ఆడపిల్లలే సార్. ఇంట్లో నష్టం చాలా జరిగిపోయింది సార్. బియ్యం 3-4 క్వింటాల రైస్ ఖరాబ్ అయిపోయినాయి. మా బైక్ పోయింది, మా ఆటో పోయింది, మా పిల్లల బట్టలు కూడా కొట్టుకుపోయినాయి సార్. మా ఇంట్లో ఏం లేవు సార్. మా ఇంట్లో ఏం లేకపోతే వేరే దాత వాళ్ళు వచ్చి బెడ్షీట్లు, రైసు అవి ఇవి పంచారు సార్. సీతక్క వచ్చింది సార్, ప్రభుత్వం నుండి సీతక్క కూడా వచ్చింది, కానీ ఏం సాయం చేయలేదు సార్. కొంచెం మాకు సాయం చేయాలి గవర్నమెంట్ నుండి అని చాలా కోరుకుంటున్నాను. చెప్పమ్మా చెప్పు సార్. మేమందరం కొట్టుకుపోయినాం సార్. మేము పేదలం అందరం పైకి ఎక్కినాం. గిన్నెలు, చెమ్ములు, బట్టలు, గిట్టెలు అన్ని కొట్టుకుపోయినాయి సార్. పిల్లలం కంచి కొట్టుకుపోయినాం సార్. ఆటో పోయింది, మాకు ఏం లేదు సార్. మేము బతుకుడే కష్టం. రాలేదా బియ్యము, బట్టలు ప్రభుత్వం తరఫు? ఎవ్వరు రాలేదు సార్. మాకు ఎవరు ఏం సాయం చేయలేదు. ఎవరు ఆదిన మంది ఇచ్చినంత పెట్టడం, 4 కిలోల బియ్యం ఇచ్చింది సార్. మాకు ఎవ్వరు ఏం సాయలేదు, ఏం చేయలేదు సార్. వేరే వాళ్ళు వచ్చారు సార్. మేము బతుకుతాను, మేము ఇట్లా చేస్తాను సార్. బతకలేకపోతాను, మీరు సాయం చేయాలి సారు. మా బతుకులు ఘోరంగా అయిపోయినాయి. కాగితాలు ఈదాలు ఏం కొట్టుకపోయినాయి సార్. పట్టా కాగితాల కంచి ఏం లేదు సారు. ఆధార్ కార్డులు, బట్టలు, గిడ్డలు అన్ని ఏం లేకుండా కొట్టుకుపోయినాయి సారు. కోళ్ళు అన్ని మొత్తం లేకుండా సారు. ఆటో కొట్టుకపోయినా కొడుకు ఆటోతోనే బతుకుతాం సార్. మాకు ఏం లేకుండా ఆటోతోనే బతుకుతాం సార్. మాకు రెక్కలేసుకున్న ఆటో తల్లి బియ్యం సారు. 5 రోజులు అవుతుంది, ఇంతవరకు ప్రభుత్వం అధికారులు వచ్చారు, మంత్రి సీతక్క వచ్చింది, అందరు వచ్చారు. కానీ ప్రభుత్వ పరంగా మొత్తం బియ్యం పోయినాయి, అన్నీ పోయినాయి. పట్టా సర్టిఫికెట్లు, సరే ముఖ్యమంత్రి గారు పట్టా సర్టిఫికెట్లు అవన్నీ చేస్తామన్నారు, ఆధారిస్తామన్నారు. ప్రభుత్వ పరంగా బియ్యము, పప్పు దినుసులు, ఉప్పు, స్వచ్ఛంద సంస్థలు, డోనకల్ లీడర్ భూపాల నాయక్ వంటి స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఇస్తున్నారే తప్ప ఇక్కడ వచ్చి ప్రభుత్వ పరంగా ఆదుకున్నది లేదని వాళ్ళే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్, టీవీ 5 వరంగల్.